సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండల లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సతీష్ల చేతుల మీదుగా ప్రారంభం చేయనున్నట్లు పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 1 గంటకు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ పద్మశాలి సంఘ కుటుంబ సభ్యులు, పద్మశాలి సంఘ నాయకులు పెద్ద మొత్తంలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తేదీ 27/9 రేపు శుక్రవారం రోజున కొండలక్ష్మణ్ బాబుజీ జయంతి సందర్భంలో విగ్రహ ఆవిష్కరణకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే సిద్దిపేట మరియు సిద్దిపేట జిల్లా పద్మశాలి అధ్యక్షుడు డాక్టర్ సతీష్ గారు ఈ ప్రోగ్రాంకు హాజరయ్యి విగ్రహావిష్కరణకు వచ్చేస్తున్నారు. కావున నంగునూరు గ్రామ పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో విగ్రహ స్థాపించడం జరిగింది. అటు విగ్రహానికి మండల లెవెల్ ఉన్న పద్మశాలి నాయకులందరూ, ప్రజలు, అభిమానులు అందరూ ఇటు ప్రోగ్రాంకు రాగలరని మనవి చేస్తున్నాము. మరియు జిల్లా నాయకులు కానీ మండల నాయకులు కానీ చుట్టుమెట్టున్న దూలిమెట్ట పోయడ వీళ్ళందరూ రావాల్సిందిగా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాము. ఇటు విగ్రహానికి మొత్తం నంగునూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటు చేయడం జరిగినది. కావున పెద్ద ఎత్తున రావాల్సిందిగా మనం చేస్తున్నాము.